వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలలో సగం రోజులు బెంగళూరు ప్యాలెస్లో గడుపుతున్న సంగతి తెలిసిందే కేవలం చుట్టం చూపుగా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్కు వస్తూ పోతూ ఉన్నారు ఇప్పుడు కూడా విజయవాడలో వరదలు ఉన్నాయని బాధితులను పరామర్శిందికే వచ్చారు ఏదో రెండు మూడు రోజులు బురద నీళ్ళల్లో దిగి పైపైన బాధితులతో మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు ఇప్పుడు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కు జగన్ రెడ్డి వెళ్ళిపోయారు అయితే ఇన్ని రోజులు బెంగళూరులో ఉండి ఏం వ్యవహారాలు నడుపుతున్నారు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది కానీ అలహంక ప్యాలెస్ వేదికగా జగన్ రెడ్డి రాజకీయ విందులు జోరుగా సాగుతున్నట్టు తెలిసింది జగన్ రెడ్డి విజయవాడ వరదల పరిస్థితి ఘోరంగా ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోవడంతో దీనిపై చంద్రబాబు ఆరా తీయించినట్టు సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన వివరాల ప్రకారం బెంగళూరు ప్యాలెస్లో ఆయన జోరుగా విందు భేటీలు నిర్వహిస్తున్నారు ఆ విందు భేటీలకు కాంగ్రెస్ ముఖ్య నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు శనివారం ప్యాలెస్ ప్యాలెస్కు కాంగ్రెస్ విఐపీలు వచ్చారు వారెవరైనా దానిపై స్పష్టత లేదు కానీ డీకే శివకుమార్ ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ దక్షిణాది వ్యవహారాలను డీకే శివకుమారే చూస్తున్నారు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని విలీనం చేయడం కాంగ్రెస్లో చేయడం అంతా కూడా డీకే శివకుమార్ కనుసన్నల్లోనే జరిగింది పైగా వైఎస్ కుటుంబానికి డీకే శివకుమార్తో సాన్నిహిత్యం కూడా ఉంది ఈ క్రమంలో డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్తో జగన్ డీల్ సెట్ చేసుకోవాలని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు అందుకే కొద్ది రోజుల నుంచి దఫదఫాలుగా చర్చలు జరుగుతున్నట్టు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగుకు ముందు కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత జగన్ ఆ పార్టీపై వేసిన నిందలు అన్ని ఇన్ని కావు బీజేపీతో అంటకాగుతూ రాహుల్ పైన ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు పార్లమెంట్లోనూ వైసీపీ ఎంపీల సాయంతో నెహ్రూను కూడా నిందించిన సందర్భాలున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వారు కాంగ్రెస్ నుంచే వచ్చారా అన్న డౌట్ చాలామందికి వచ్చేది ఇప్పుడు అవన్నీ మర్చిపోయేలా చేసేందుకే జగన్ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ తనను ఆదరించే పరిస్థితి లేదు కాబట్టి రేపెప్పుడైనా తనను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసినా సానుభూతి వచ్చేలా ఇండియా కూటమి తనకు మద్దతు ఉండేలా ఆయన మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది జగన్ రెడ్డి విందులకు కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం లొంగుతారో తెలియదు కానీ జగన్ రెడ్డి నీడ కాంగ్రెస్ పై పడకూడదని సోదరి షర్మిల గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం